Hi friends, welcome to Simple Maths Techniques. ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు మనం కవల ప్రధాన సంఖ్యలు ఏ విధంగా కనుగొనాలో చూద్దాం. ప్రధాన సంఖ్యలను కనుగొనడానికి ఎరటోస్థనీస్ జల్లెడను ఉపయోగిస్తారు. కానీ కవల ప్రధాన సంఖ్యలను కనుగొనడానికి ఏ పద్ధతి లేదు. అయితే ఈరోజు మనం కవల ప్రధాన సంఖ్యలను కనుగొనడానికి ఒక పద్ధతి చెప్పుకుందాం. ఈ పద్ధతిలో కవల ప్రధాన సంఖ్యలతో పాటు మనం ప్రధాన సంఖ్యలను కూడా సులభంగా కనుగొనవచ్చు. ముందుగా కవల ప్రధాన సంఖ్యలు అంటే ఏంటో చూద్దాం. కవల ప్రధాన సంఖ్యలు అనగా రెండు భేదంగా గల ప్రధాన సంఖ్యలను కవల ప్రధాన సంఖ్యలు అంటారు. ఉదాహరణకి 3, 5. 5కు 3కు భేదం 2 అవుతుంది కాబట్టి 3, 5లు కవల ప్రధాన సంఖ్యలు అవుతాయి. అదేవిధంగా 5, 7. 5, 7ల మధ్య భేదం కూడా 2 అవుతుంది కాబట్టి కవల ప్రధాన సంఖ్యలు అవుతాయి. అదేవిధంగా 11, 13. ఈ విధంగా రెండు భేదంగా గల ప్రధాన సంఖ్యలని కవల ప్రధాన సంఖ్యలు. ఇప్పుడు 5 నుంచి 100 వరకు గల కవల ప్రధాన సంఖ్యల గురించి తెలుసుకుందాం. ముందుగా 4×4 వల చిత్రాన్ని గీయాలి. ఇక్కడ 2, 3లు వరుస ప్రధాన సంఖ్యలు కనుక వీటిని బయట రాసుకుందాం. తర్వాత బాక్స్ లోపల మొట్టమొదట 5తో ప్రారంభిద్దాం. బాక్స్ లోపల అంకె వేసేటప్పుడు 2ను కలపాలి. బాక్స్ దాటేటప్పుడు అంకె వేసేటప్పుడు 4ను కలపాలి. సో బాక్స్ లోపల కనుక 5కు 2 కలిపితే 7 అవుతుంది. బాక్స్ను దాటుతున్నాము కాబట్టి 7కు 4 కలిపితే 11 అవుతుంది. ఇప్పుడు బాక్స్ లోపల అంకె వేయాలి కనుక 11కు 2 కలిపితే 13 అవుతుంది. బాక్స్ దాటుతున్నాం కనుక 13కు 4 కలిపితే 17 అవుతుంది. 17కు 2 కలిపితే 19. 19కి 4 కలిపితే 23. 23కు 2 కలిపితే 25 అవుతుంది. నెక్స్ట్ 25కు 4 కలపగా 29 అవుతుంది. 29కి 2 కలిపితే 31. 31కి 4 కలపగా 35 అవుతుంది. 35కు 2 కలపగా 37 అవుతుంది. 37కు 4 కలపగా 41. 41కి 2 కలపగా 43. 43కి 4 కలపగా 47. 47కు 2 కలపగా 49. 49కి 4 కలపగా 53. 53కు 2 కలపగా 55 అవుతుంది. 55కు 4 కలపగా 59. 59కి 2 కలపగా 61 అవుతుంది. 61కి 4 కలపగా 65. 65కు 2 కలపగా 67. 67కు 4 కలపగా 71. 71కి 2 కలపగా 73. 73కు 4 కలపగా 77. 77కు 2 కలపగా 79 అవుతుంది. 79కి 4 కలపగా 83. 83కి 2 కలపగా 85. 85కు 4 కలపగా 89. 89కి 2 కలపగా 91. 91కి 4 కలపగా 95. 95కు 2 కలపగా 97 వచ్చును. ఇందులో 5 గుణిజాలైన 25, 35, 55, 85, 95, 95లను తొలగిద్దాం. అదేవిధంగా 7 యొక్క గుణిజాలైన 49, 77, 91లను కూడా తొలగిద్దాం. ఇందులో మిగిలినవన్నీ ప్రధాన సంఖ్యలు. 2, 3, 4, 5, 7, 11, 13, 13, 14, 15, 13, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128, 129, 130, 131, 132, 133, 134, 135, 136, 137, 138, 139, 140, 141, 142, 143, 144, 145, 146, 147, 148,
కాకుండా మిగిలిన ఉన్నటువంటి అంకెలన్నీ కూడా కవల ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఉదాహరణకి 5, 7, 11, 13, 17,
పంతొమ్మిది, 23, 25. 25 కొట్టివేయబడింది కాబట్టి 23, 25 కవల ప్రధాన సంఖ్యలు కావు. నెక్స్ట్ 29 కామ 31, అదేవిధంగా 41 కామ 43. నెక్స్ట్ 59 కామ 61. నెక్స్ట్ 71 కామ 73. ఇవి కవల ప్రధాన సంఖ్యలు. ఇవి 5 నుంచి 100 వరకు గల కవల ప్రధాన సంఖ్యల జతలు. ఇవి 5 నుంచి 100 వరకు 7 జతలు. అదే 1 నుంచి 100 వరకు కవల ప్రధాన సంఖ్యలు జతలు 8. 1 నుంచి 100 వరకు అయితే ఎక్స్ట్రాగా 3, 5 అనే కవల ప్రధాన సంఖ్య జత కూడా యాడ్ అవుతుంది. ఇది ఈ కవల ప్రధాన సంఖ్యల పద్ధతిలో కనుగొనలేము, కనుక మనము 5 నుంచి 100 వరకు మాత్రమే కవల ప్రధాన సంఖ్యలు కనుగొనగలమని చెప్పినాము. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.